అమ్మాయికి ముద్దన్న పెట్టాలా లేకపోతే కడపన్న చేయాలా అని చెప్పేసి ఎప్పుడో ఈ ఇప్పుడు ఇప్పుడు ఆయన ముచ్చరా కాదు ఎప్పుడో ఎప్పుడో ఒక టైంలో బాలకృష్ణ అన్నాడట. దాని గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ మరి ఆయన అప్పుడు అట్లా చేసినప్పుడు ఆయన తప్పు లేదు, ఇప్పుడు నేను మాట్లాడితే తప్పే, అసలు ఈయన ఏ ఇష్యూ గురించి మాట్లాడుతాను చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది, సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకమైన పోస్టులు కానీ ఎవరైనా తిట్టినట్టు ఇలాంటి పోస్టులు పెడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇట్లా స్పెషల్ యాక్షన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ విషయానికి వస్తే టీవీ ఫైవ్ వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎట్లా అంటే పోసాని కృష్ణమూర్తి ఈ విధంగా మాట్లాడేడు, ఆయన అరెస్ట్ కూడా చేసిరని తప్పుడు ప్రచారం చేస్తారు అని విధంగా ఆయన మాట్లాడుతూ రీసెంట్ గా నేను కూడా ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆయన అందులో మాట్లాడుతుంది ఏంటంటే నేను గట వాళ్ళ దాకానే పోస్టులు పెట్టిందంట, నేను కూడా తప్పుడుగా చెప్పానంట, నేను ఎప్పుడు చెప్పినా అసలు పవన్ కళ్యాణ్ నేను ఏ రోజు తిట్టినా, నా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను, నేను ఎప్పుడు తిట్టినా మీ పార్టీ వాళ్ళని ఆయన అంటున్నాడు. కానీ ఈయన కూడా అన్నాడు అనలేడు అని కాదు, బట్ అన్నాడు ఓకే, కానీ వాళ్ళు ఖచ్చితంగా అది కూడా క్లియర్ చేసిండు, నేను ఈ మాట అన్న వాళ్ళు అన్నందుకు ఆ మాట నేను ఇట్లా అన్నా, పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నందుకు నేను ఇట్లా అన్నా, క్లియర్గా నేను ఆయనతో నిన్న మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా మీరు అరెస్ట్ చేస్తున్నారు ఓకే, కానీ నన్ను అరెస్ట్ చేయకముందు నేను ఏం మాట్లాడకముందే నా గురించి కూడా టీవీ ఫైవ్ వాళ్ళు ఎందుకు ఇట్లా దుష్ప్రచారం చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు టీటీడీ చైర్మన్ గా పదవి విట్లు ఇచ్చారు. సో ఇట్లా అబద్ధపు ప్రచారం చేసే ఆయనకు టీటీడీ అనేటువంటి ఒక పవిత్రమైన దాంట్లో పదవి ఇచ్చారు మీరు ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ మనకు టీడీపీలో ఒక ముఖ్యమైన వ్యక్తి, అదేవిధంగా సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక మంచి ఎమ్మెల్యేగా అయితే ఆయన ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఒక అమ్మాయి విషయంలో మహిళల పట్ల ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వంలో ఈయన కూడా ఉన్నాడు. సో అమ్మాయి విషయంలో అమ్మాయికి ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలనే విధంగా ఎవరన్నా వినేవాళ్ళు తూ అనే విధంగా మాట్లాడేండు, అదే విధంగా ఇద్దరి మీద షూట్ కూడా చేసిండు, వాళ్ళు చనిపోయి వాళ్ళు పోయిండు అంటున్నాడు. కానీ ఒక టైంలో అదేదో ప్రెస్ మీట్ లో అదొక వేరే ఇష్యూ పైన ఆయన వేరే వాళ్ళు చెప్పిన మాటని రిప్లై ఇచ్చింది. అది అంటే అట్లని కాదు, ఇప్పుడు ఆయన ఏదని చెప్పొచ్చు ఆయన అన్నాడా లేదా అని ఆయన చెప్తుండే. ఇప్పుడు నేను చెయ్యకముందు నా వీటిలో దుష్ప్రచారం చేస్తారు కదా, అరెస్ట్ కాకముందే అరెస్ట్ అయిండి అని అంటారు కదా. సో మరి ఇట్లాంటి మాట్లాడిన ఈయన, సో ఆ మాటల పక్కన పెట్టి ఇద్దరిని కాల్చేయడానికి. సో వాళ్ళు చనిపోయే వరకు కూడా పోయారు, మరి ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని ఆయన ప్రశ్నిస్తుండి. ఈయన ప్రెసెంట్ ఆయన ఉన్న పార్టీ పరంగా కూడా నేను పవన్ కళ్యాణ్ నేను అనలేదు, నాకు అనాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అదే విధంగా నాకు సినిమా రంగాల్లో ఛాన్సులు లేవని తెలిసినా కూడా నేను ఏమంటాను నాకు తెలియదా, గా మాత్రం నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి నాకు మీరు ఛాన్సులు ఇవ్వరని తెలియదా, తెలుసు నాకు ఇవన్నీ తెలుసు, కానీ కావాలనే నన్ను ఏదో తప్పు పట్టాలన్నట్టే మీడియా చూపిస్తుందని అది కూడా కొన్ని టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు అట్లా చూపిస్తున్నాయి అంటున్నాడు. అంటే ఆయనని కావాలని ఆయన తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుంది? అంటే ఎట్లా అంటే పోసాని కృష్ణమూర్తి అంటే మన అందరికి తెలిసిందే, ఆయన ఏదున్నా కూడా స్టేట్ ప్రాడక్ట్ అంటే డైరెక్ట్ చెప్పేసి సో అట్లా మాట్లాడతాడు కాబట్టి సో ఆయన ఈ విధంగా చేయాలని ట్రై చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారు. సో ఇప్పుడు టీవీ ఫైవ్ అంటే మన అందరికి తెలిసిందే ఆయన టీడీడీలో మంచి చైర్మన్ పదవి ఇచ్చారు. సో అలాంటి ఒక పదవి ఇచ్చిన ఆయన్ని ఈ విధంగా చేస్తుంటే సో ఆయన ఆయన విషయంలో కూడా మీరు ఎందుకు కోరుకుంటున్నారు? సో అదే విధంగా బాలకృష్ణ విషయంలో కూడా ఎందుకు అరెస్ట్, ఎప్పుడో మాట్లాడిన మాటలని కూడా తీసుకొచ్చి ఎప్పుడో పెట్టిన ఎప్పటి నుంచో పెడుతున్న పోస్టుల పరంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా. సో మరి బాలకృష్ణ విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నిస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు మీ పార్టీ వాళ్ళని కూడా చూసుకోవాలి, తర్వాత పక్కన వాళ్ళ గురించి ఆలోచించండి అని అంటున్నాడు. బట్ ఇది చాలా మందికి ఇప్పుడు ఎవరెవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినా వాళ్ళకి నిజంగా ఆయన అన్న మాటలు నచ్చట్లేవు, ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు కూడా ఒక మహిళపై అంత దరిద్రంగా మాట్లాడే అటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఆయన్నే ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అదేవిధంగా ఆయన సినిమా రంగంలో హీరోయిన్స్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి వ్యక్తిని పోసాని కృష్ణమూర్తి అనడం ఆయనకంటూ ఒక డిఫరెంట్ హోదా ఉంది. ఆయన ఒక వ్యక్తి మంచి వ్యక్తి అనే చెప్పొచ్చు. అండ్ ఒక విధంగా ఫిలిం ఛాంబర్ కి ఒకనొక టైంలో ఆయన ఒక మనిషి మెంబర్ లాగా ఉండి అందులో చీఫ్ గా కూడా ఉన్నారు. మరి ఇంత చేసిన తర్వాత ఆయన పైన దుష్ప్రచారం చేశారు అనుకున్నా కూడా ఆయనదైనా సంశయించుకోవాల్సింది పోయి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి అది కూడా 5 సంవత్సరాల లోపల జరిగిన విషయాలన్నీ కూటమి ప్రభుత్వం పట్టించుకుంటే ఈయననేమో ఎప్పుడో పురావస్తు శాఖ, నేను పుట్టినప్పుడు తీసుకొస్తా, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తీసుకొస్తా అన్నం జనాలకు నచ్చట్లేదు. సో ఇప్పుడు ఏదైనా కావచ్చు ఒక అలిగేషన్ అయితే వచ్చింది అంతే, ఇట్లా ఈయన మీద అంటున్నాడు నేను అంటున్నాను. సో ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ చిన్న అలిగేషన్ వచ్చినా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే సమాధానం అనేది. సో ఆయన అన్న మాటలకి వీళ్ళు పార్టీ వాళ్ళు కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఎట్లా స్పందిస్తారు,
ఏం సమాధానం ఇస్తారో కూడా వెయిట్ చేస్తాం. స్పందించాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు అనుకోకపోయినా జనాల తెలుసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సిందే. లేకపోయినా ఆ పార్టీలోని ఎవరైనా ఒక మెయిన్ పర్సన్ అంటే బాలకృష్ణ గారే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ లో ఆయన ఒక లేఖ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసినా కూడా అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి నిజానికి అది ఇక్కడ వరకు వెళ్తుంది ఏంటి అని, బికాస్ ఈ ఇష్యూ అనేది చిన్న మాటతో అయితే అయిపోయేది అయితే కాదు.